మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మనకి లిమిటెడ్ డిఎస్సికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అనేది ఆన్ కావడం జరిగింది ఫ్రెండ్స్ డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయగానే కింద ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది అక్కడి నుంచి ఈ వెబ్సైట్లోకి అయితే రావచ్చు ఫ్రెండ్స్ మనకి నోటిఫికేషన్కి సంబంధించి ఒక పీడిఎఫ్ అందుబాటులో ఉంది సిలబస్కి సంబంధించి ఒక పీడిఎఫ్ అయితే అందుబాటులో ఉంది ఫీజ్ పేమెంట్కి సంబంధించి అప్లప్లికేషన్కి సంబంధించి ఆప్షన్లు అనేవి ఇంకా అనైబుల్ కాలేదు యాజ్ ఫార్న్ యాజ్ పాసిబుల్ అనైబుల్ అవుతాయి ఫ్రెండ్స్ ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ కూడా ప్రస్తుతం డౌన్లోడ్ అవుతున్నాయి కానీ ఫైల్స్ రూపంలో ఉండిపోయి ఓపెన్ కావడం లేదు ఇక్కడ మనకి వెబ్సైట్ అయితే అప్డేట్ చేస్తారు మీకు వన్ టూ డేస్లో మొత్తం ఈ వెబ్సైట్ అనేది పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది ఇక్కడ నోటిఫికేషన్ పీడిఎఫ్ సిలబస్కి సంబంధించి అనేవి అప్డేట్ చేశారు కానీ ఇంకా డౌన్లోడ్ అవ్వడం లేదు డౌన్లోడ్ అవ్వగానే మీరు ఇక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్లోనే చెక్ చేసుకోండి ఫీజ్ పేమెంట్ కానివ్వండి అప్ల అప్లికేషన్ కానివ్వండి ఈ రోజు నుంచి స్టార్ట్ కావడం జరుగుతాయి ఫ్రెండ్స్ ముందుగా సిలబస్ గురించి మాట్లాడుకోవాలి సిలబస్ గురించి మాట్లాడుకునేటప్పుడు స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ పండిట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ ఎగ్జామ్ అనేది రెండున్నర గంటల పాటు జరుగుతుంది జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్ పది మార్కులు ఇరవై ప్రశ్నలు లాస్ట్ వన్ ఇయర్ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా చదువుకోవాలి ఓకే మనకి నెక్స్ట్ వచ్చేసరికి పర్స్పెక్టివ్ అయిన ఎడ్యుకేషన్ అంటే విద్యా దృక్పథాలు విద్యా దృక్పథాల విషయంలో ఐదు మార్కులు పది ప్రశ్నలు అయితే రావడం జరుగుతాయి డిఎడ్ సెకండ్ ఇయర్ లో ఫస్ట్ పేపర్ వర్ధమాన భారతదేశంలో విద్య అని ఉంటుంది ఆ పీడిఎఫ్ డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను మీరు అక్కడి నుంచి ఈ విద్యా దృక్పథాలు పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేసుకుని చదువుకుంటే సరిపోతుంది క్లాస్ రూమ్ సైకాలజీ మనకి సైకాలజీ సబ్జెక్ట్ ఏదైతే ఉందో స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి సంబంధించి బీఈడీలో లో సైకాలజీ సబ్జెక్ట్ అది చదువుకుంటే సరిపోతుంది సిలబస్ పీడీఎఫ్ డౌన్లోడ్ అయ్యాక మీకు సైకాలజీలో టాపిక్లు కూడా అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి బీఎడ్లో కోర్స్ సబ్జెక్ట్ ప్రకారం కంటెంట్ అనేది ఇక్కడ తెలుగు వాళ్ళకి తెలుగు ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీష్ మ్యాథమెటిక్స్ వాళ్ళకి మ్యాథమెటిక్స్ సైన్స్ వాళ్ళకి సైన్స్ బయాలజీ వాళ్ళకి బయాలజీ నెక్స్ట్ వచ్చేసరికి సోషల్ వాళ్ళకి సోషల్ నలభై మార్కులు ఎనభై ప్రశ్నలు ఇక్కడ కంటెంట్ విషయంలో ఆరవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ లెవెల్ వరకు చదవాలి ఆరవ తరగతి విషయంలో మనకి గతంలో టెట్కి నూతన సిలబస్ ఇచ్చారు కాబట్టి నూతన సిలబస్ చదువుకొని ఏడు ఎనిమిది తొమ్మిది పది తరగతులకు సంబంధించి మన ఓల్డ్ సిలబస్ చదువుకుంటే సరిపోతుంది ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్న బుక్స్ కూడా చదువుకోవాలి ఇక్కడ ఏడవ తరగతి ఎనిమిదవ తరగతి కొత్త పాఠ్య పుస్తకాలు చదవాలా లేదా అనేది మనకి అఫీషియల్గా సిలబస్ పీడిఎఫ్ డౌన్లోడ్ అయిన తర్వాత అందులో ఉంటుంది చెక్ చేసుకోండి నెక్స్ట్ మెథడాలజీస్ విషయానికి వచ్చినట్లయితే పెడగాజీ విషయానికి వచ్చినట్లయితే మీరు ఇక్కడ ఏదైతే కోర్స్ సబ్జెక్ట్ చేశారో దాని ప్రకారం ఇరవై మార్కులు నలభై ప్రశ్నలు అయితే రావడం జరుగుతాయి మెథడ్స్ విషయంలో బీఎడ్ ఫస్ట్ ఇయర్ బిఎడ్ సెకండ్ ఇయర్ ఓల్డ్ అండ్ న్యూ బుక్లు కూడా ఉపయోగపడతాయి మొత్తంగా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి సంబంధించి ఎనభై మార్కులకి నూట అరవై ప్రశ్నలు అయితే ఉంటాయి మిగిలిన ట్వంటీ మార్క్స్ అనేవి టెట్లో వచ్చిన మార్కులని వెయిటేజీ కింద ట్వంటీ పర్సెంటేజ్ కింద వెయిటేజీ కట్టి ఇక్కడ డిఎస్సిలో వచ్చిన ఎనభై మార్కులు టెట్లో వచ్చిన ట్వంటీ పర్సెంటేజ్ వెయిటేజ్ మొత్తం వంద మార్కులకి రిజర్వేషన్ రోస్టర్ పాయింట్ల ప్రకారం ఫైనల్గా జాబ్కి అయితే ఎంపిక చేస్తారు ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఎవరైతే మ్యూజిక్ టీచర్లకు సంబంధించి పరీక్ష రాయాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించి ఎగ్జామ్ స్ట్రక్చర్ అనేది స్క్రీన్ మీద కనిపిస్తుంది జనరల్ నాలెడ్జ్ జీకే కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఐదు మార్కులు పది ప్రశ్నలు ఇన్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాలు ఐదు మార్కులు పది ప్రశ్నలు సైకాల ఐదు మార్కులు పది ప్రశ్నలు లాంగ్వేజ్ తెలుగు తీసుకుంటే తెలుగు ఐదు మార్కులు పది ప్రశ్నలు ఇక్కడ మనకి కంటెంట్ మెథడాలజీ డెబ్భై మార్కులు నూట నలభై ప్రశ్నలు స్కిల్ టెస్ట్ వచ్చేసరికి ముప్పై మార్కులు మొత్తంగా వంద మార్కులకి ఈ మ్యూజిక్ టీచర్కి సంబంధించి ఎగ్జామ్ అనేది ఉంటుంది మ్యూజిక్ టీచర్ కోర్స్ చేసేటప్పుడు ఏవైతే మెథడాలజీస్ చదివారో ఆ మెథడాలజీ సబ్జెక్టులు అనేవి చదువుకుని మిగిలిన సిలబస్కి సంబంధించి మీకు ఫ్రీ పీడిఎఫ్లు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేసినట్లయితే పేజ్ అలా ఓపెన్ అవుతుంది సైకాలజీ విషయంలో డిఎడ్ సైకాలజీ ఉపయోగపడుతుంది ఇక్కడ విద్యా దృక్పథాల విషయంలో డిఎడ్లో ఉన్న విద్యా దృక్పథాల సబ్జెక్ట్ అనేది ఉపయోగపడుతుంది సైకాలజీ విషయంలో కూడా డిఎడ్ సైకాలజీ ఉపయోగపడుతుంది తెలుగు కూడా డిఎడ్ సైకాలజీ ఉపయోగపడుతుంది ఇక కోర్స్ సబ్జెక్ట్ మాత్రం మెథడాలజీ ఓన్గా చదువుకోవాలి నెక్స్ట్ వచ్చేసరికి ఎస్జిటి మనకి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి టెట్ కమ్ టిఆర్టీ రూపంలో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు ఇక్కడ ఎవరైతే టెట్ క్వాలిఫై కాలేదో వాళ్ళు కూడా ఇక్కడ టెట్ కమ్ టీఆర్టీ రాసుకునే అవకాశం అయితే ఉంటుంది మీ జిల్లాలో ఒకవేళ పోస్ట్ ఉంటే మీరైతే అప్లై చేసుకోవచ్చు ఎస్జిటి వాళ్ళకి టెట్ క్వాలిఫై ఉంటే టెట్లో వచ్చిన మార్కుల్ని కూడా వెయిటేజ్ కింద తీసుకుంటారు కాబట్టి టెట్ క్వాలిఫై అయిన వాళ్ళకి కూడా బెనిఫిట్ అయితే ఉంటుంది అప్లప్లికేషన్ చేసేటప్పుడు మీ ప్రీవియస్ టెట్ హాల్ టికెట్ నెంబర్లు అడుగుతుంది ఎస్జిటి వాళ్ళు తప్పకుండా ప్రీవియస్ టెట్ హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాలి మనకి ఇక్కడ చూడండి జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి పది మార్కులు ఇరవై ప్రశ్నలు విద్యా దృక్పథాలు ఐదు మార్కులు పది ప్రశ్నలు ఎడ్యుకేషన్ సైకాలజీ పది ప్రశ్నలు ఇరవై మార్పు జీకే కరెంట్ అఫైర్స్ విషయంలో లాస్ట్ వన్ ఇయర్ జీకే కరెంట్ అఫైర్స్ చదువుకోండి స్టాండర్డ్ జీకే పై పట్టు సాధించండి ఇక్కడ విద్యా దృక్పథాల విషయంలో ఫ్రీ పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను డిఎడ్ సెకండ్ ఇయర్లో ఫస్ట్ పేపర్ వర్ధమాన భారతదేశంలో విద్య అనే పీడిఎఫ్ ఉంటుంది దాన్ని కంప్లీట్గా చదువుకుంటే సరిపోతుంది నెక్స్ట్ సైకాలజీ సబ్జెక్ట్ డిఎడ్ ఫస్ట్ ఇయర్లో ఉంటుంది అది కంప్లీట్గా చదువుకుంటే సరిపోతుంది నెక్స్ట్ లాంగ్వేజ్ వన్ తెలుగు ఇక్కడ తెలుగు తీసుకుంటే తెలుగు ఉర్దూ తీసుకుంటే ఉర్దూ ఏ భాష తీసుకుంటే ఆ భాష వస్తుంది అప్ల అప్లికేషన్లో చేసుకునేటప్పుడు పది మార్కులు ఇరవై ప్రశ్నలు ఓకే తెలుగు విషయంలో ఒకటవ తరగతి నుంచి ఎనిమిదవ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో ఉన్న టెక్స్ట్ బుక్లు చదవాలి మనకి టెట్లో ఇచ్చిన సిలబస్ ప్రకారం చూసినట్లయితే ఒకటవ తరగతి నుంచి ఆరవ తరగతి వరకు కొత్త పాఠ్య పుస్తకాలు ఇచ్చారు ఏడు ఎనిమిది తరగతులు ఓల్డ్ పాఠ్య పుస్తకాలు ఇచ్చారు అఫీషియల్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను అక్కడ సిలబస్ పీడిఎఫ్ అని డౌన్లోడ్ అయితే ఎయిత్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఓల్డ్ సిలబస్ ఇచ్చాడు న్యూ సిలబస్ అనేది మీరే చెక్ చేసుకోవచ్చు ఇక మెథడాలజీ విషయానికి వచ్చినట్లయితే డిఎడ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉన్న తెలుగు మెథడాలజీ బుక్ చదువుకుంటే ఐదు మార్కులు పది ప్రశ్నలు అయితే రావడం జరుగుతాయి నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ కంటెంట్ విషయంలో పది మార్కులు ఇరవై ప్రశ్నలు అయితే రావడం జరుగుతాయి కంటెంట్ అంటే ఒకటవ తరగతి నుంచి ఆరవ తరగతి వరకు మనకి కొత్త ఇంగ్లీష్ పాఠ్య పుస్తకాలు ఏడు ఎనిమిది తరగతులకు సంబంధించి ఓల్డ్ పాఠ్య పుస్తకాలు చదువుకుంటే సరిపోతుంది ఇంగ్లీష్ మెథడాలజీ విషయానికి వచ్చినట్లయితే డిఎర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉన్న ఇంగ్లీష్ మెథడాలజీ పీడిఎఫ్ ఏదైతే ఉందో అది చదువుకుంటే సరిపోతుంది ఐదు మార్కులు పది ప్రశ్నలు అయితే రావడం జరుగుతుంది నెక్స్ట్ మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ కంటెంట్ విషయంలో పది మార్కులు ఇరవై ప్రశ్నలు ఒకటవ తరగతి నుంచి ఎనిమిదవ తరగతి వరకు చదువుకుంటే సరిపోతుంది లెవెల్ అప్ టు టెన్త్ క్లాస్ వరకు కూడా చదువుకోవాలి సెవెంత్ ఎయిత్ ఏవైతే లింక్డ్ టాపిక్లు ఉన్నాయో వాటిని నైన్త్ టెన్త్లో కూడా చదువుకోవాలి టెట్లో టెన్త్ క్లాస్ లెవెల్లో కూడా ఈవీఎస్ అడిగాడు డిఎస్సిలు కూడా టెన్త్ క్లాస్ లెవెల్లో అడుగుతాడు కాబట్టి నైన్త్ టెన్త్ క్లాస్ కూడా ఇంపార్టెంట్ టాపిక్లు చదువుకోవడం చాలా మంచిది ఇక నెక్స్ట్ వచ్చేసరికి మ్యాథమెటిక్స్ మెథడాలజీ విషయంలో ఐదు మార్కులు పది ప్రశ్నలు అయితే రావడం జరుగుతాయి డిఎడ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉన్న మ్యాథమెటిక్స్ బుక్స్ చదువుకుంటే సరిపోతుంది నెక్స్ట్ సైన్స్ విషయంలో కంటెంట్ నుంచి పది మార్కులు ఇరవై ప్రశ్నలు కంటెంట్ విషయంలో వన్ టు ఎయిత్ క్లాస్ లెవెల్ అప్ టు టెన్త్ క్లాస్ చదువుకోవాలి మెథడాలజీ విషయంలో ఐదు మార్కులు పది ప్రశ్నలు అయితే రావడం జరుగుతాయి మెథడాలజీ విషయంలో సైన్స్కి సంబంధించి డిఎడ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉన్న సైన్స్ బుక్స్ చదువుకుంటే సరిపోతుంది నెక్స్ట్ సోషల్ స్టడీస్ కంటెంట్ విషయంలో పది మార్కులు ఇరవై ప్రశ్నలు కంటెంట్ విషయంలో ఒకటవ తరగతి నుంచి ఎనిమిదవ తరగతి అప్ టు టెన్త్ క్లాస్ వరకు చదువుకోవాలి నెక్స్ట్ మెథడాలజీ విషయంలో ఐదు మార్కులు పది ప్రశ్నలు దీని విషయంలో మాత్రం సోషల్ స్టడీస్ విషయంలో డిఎడ్ సెకండ్ ఇయర్లో మనకి ఏదైతే సోషల్ స్టడీస్ మెథడాలజీ టెక్స్ట్ బుక్ ఉందో దాన్ని చదువుకుంటే సరిపోతుంది ఓకే ఓవరాల్గా మనకి ఎస్జిటీ వాళ్ళకి సంబంధించి టెట్ కామ్ టీఆర్టీ రూపంలో వంద మార్కులకి రెండు వందల ప్రశ్నలు అయితే కండక్ట్ చేస్తారు ఇక్కడ టెట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి సంబంధించి కూడా టెట్ ఎయిటీఏజీ తీసుకుంటారు ఒకవేళ టెట్ క్వాలిఫై కాకపోయినా కూడా ఎస్జిటి వాళ్ళు అయితే టెట్ టీఆర్టీ నేరుగా అప్లై చేసుకోవచ్చు మీ జిల్లాలో పోస్టులు ఉంటే ఓకే గాయస్ మొత్తం మనకి లిమిటెడ్ డిఎస్సికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఈ వీడియో టైటిల్ మీద టచ్ ఎందుకొక పేజాలో ఓపెన్ అవుతుంది అక్కడి నుంచి మీరు ఈ అఫీషియల్ వెబ్సైట్లోకి రావచ్చు వచ్చిన తర్వాత నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుంటే కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి సిలబస్ అని ఉంది కదా సిలబస్ క్లిక్ చేసినట్లయితే సిలబస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అయితే ప్రజెంట్ ఇంకా పీడిఎఫ్ ఫైల్ అప్డేట్ అవ్వలేదు మనకి ఏదో చెత్త ఫైల్ డౌన్లోడ్ అవుతుంది అదేమో ఓపెన్ కావడం లేదు మనకు అప్డేట్ చేస్తారు అది అప్డేట్ చేయగానే మీకు సిలబస్ పీడిఎఫ్ రూపంలో ఓపెన్ అవుతుంది అప్పుడు చెక్ చేసుకుంటే మీకు కంప్లీట్గా తెలుస్తుంది ఓకే గాయ ఇది మనకి ఓవరాల్గా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఈ వీడియో టైటిల్ ఒకసారి క్లిక్ చేయండి కిందకొక పేజ్ అది ఓపెన్ అవుతుంది అక్కడి నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు కంప్లీట్ పీడిఎఫ్ అంతా కూడా మీ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటి కథ అనేది కూడా ఆల్రెడీ పీడిఎఫ్ మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేశాను రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అక్కడి నుంచి పీడిఎఫ్ చెక్ చేసుకుని డిస్క్రిప్షన్లో పోస్ట్లు లేదో ఒకటి చెక్ చేసుకోవచ్చు ఓకే మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం శుభం ధన్యవాదాలు హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు ఫస్ట్ టైం మన ఛానల్ వచ్చినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఎర్రటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉండే గంట సంబల్ని ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని ఉంచుకోండి మన ఛానల్లో పోస్ట్ చేసే ఎటువంటి అప్డేట్ అయినా మీరు మిస్ కాకుండా చూసే అవకాశం అయితే ఉంటుంది థ్యాంక్